మహబూబాబాద్ జిల్లాలో విధ్వంసం సృష్టించింది ఆకేరువాగు. 90 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతంలో ఆకేరువాగు విధ్వంసాన్ని సృష్టించింది. చెరువులు తెగి ఆకేరులోకి వరద పోటెత్తుతోంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 500 మీటర్ల మేర కొట్టుకుపోయింది పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్. ఇంకా రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులను పరిశీలించడానికి సీఎం మంత్రులు రాబోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం సృష్టించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. జిల్లాలోని చెరువులు తెగిపోవడంతో ఆకేరుకు వరద పోటెత్తింది. ఆ వాగు ప్రవహించే 90 కిలోమీటర్ల మేర విధ్వంసం జరిగింది. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ 500 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఇక్కడే వాగులో వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ నాయక్ కొట్టుకుపోయారు. ఆకేరు వాగుకు వరద రావడంతో నెల్లికుదురు, నరసింహులపేట, డోర్నకల్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిపేడ కురవిని కనెక్ట్ చేసి రహదారి ఇది. ప్రస్తుతం అక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్ని పరిశీలించడానికి ఈరోజు సీఎం మంత్రులు అక్కడికి రాబోతున్నారు.